बनाएगा। आलोचन पार्टी पोटी दिशा आलोचन दिशा नैन संघटना परम चाहिए पनल अच्छे पार्टी पार्टी निर्णय एवरकना एवरकना पार्टी एक् पोटी चेयरने चवरदाका सिटिंग एंपील के अवकाश चवरदा सो पार्टी एक्डी पोटी चेयरेंटे अच्छे पोटे बट पोटी चेयरमात्रम भारतीय जनता पार्टी जातीय कार्यदर्शी श्री वाई सत्य कुमार गारी अनंतपुरम पर्यटन एन्निकल मेनेजमेंट कमिटी ओक निर्वहण मरियु गावचलो प्रोग्राम प्रति कार्यकर्ता ग्राम ग्रामानिकी गड़प गड़प की पैसी केंद्र प्रभुत्वं यॊक्क संक्षेम अभिवृद्धिनी తెలియజేసే కార్యక్రమంలో భాగంగా 9 10 11 9 10 11 తేదీ ఈ 3 రోజులు ప్రతి కార్యకర్త గ్రామంలో పోయేసి గడప గడపకి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ప్రయత్నం చేస్తున్నాం దీని మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి జిల్లాకి గ్రామానికి కూడా గ్రామానికి కాదు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమం ఏంటి అని చెప్పేసి తెలియజేసి పార్టీని రాబోయే ఎన్నికలకి సమాయత్తం చేసి ఈ రెండు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేంద్ర ప్రభుత్వం సంక్షేమాన్ని ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు ఏ విధంగా స్టిక్కర్లు వేస్తున్నారు ఏ విధంగా రంగులు వేస్తున్నారు అని చెప్పి తెలియజేసి కార్యక్రమం చేసి పార్టీకి बलम चकूर्चे कार्यक्रम दागू सत्य गार अनपुर जिला पर्यटन भाग विलेखर सामवेश जी विलेखर सामवेश जातीय कार्यदर्शी सत्य गार पत्रा मित्र की नमस्कार मित्रा वैसीपी प्रभुत्म अधिकार वाट ना केवल अबद्धाल आसरा चुस्कनी प्रभुत् नड़पता वाल अभिवृद्धि बोगस अने विषय कल संक्षेम विषय में वालाटल आर्भाट प्रचार बोगस प्रजा गमन వాళ్ళ అబద్ధాలు చెప్తూ అబద్ధాల ప్రచారం చేస్తూ చివరికి గవర్నర్ గారి చేత కూడా నిన్న అబద్ధాలు చెప్పించి గవర్నర్ వ్యవస్థకే కలంకం చెప్పారు ఒకటి ఆ అబద్ధాలు ఉంటే వేరు గాని మొత్తం ప్రసంగమంతా అబద్ధాలమయం పచ్చి అబద్ధాలమయం చేయని చేసినట్టుగా చూపిస్తూ రాబోయే రోజుల్లో ఏం చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారు విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తీసుకొచ్చారట ఇవాల దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైందని చెప్పడానికి స్కూల్లో గానీ కాలేజీలో గానీ వస్తున్న డ్రాప్ అవుట్లే కారణం క్వాలిటీ క్వాంటిటీ అవుట్పుట్ కూడా తగ్గుతా ఉంది క్వాలిటీ అవుట్పుట్ పూర్తిగా లేకుండా పోయింది అమ్మ వడి ఇస్తున్నా అని ప్రసంగంలోనే వాళ్ళు చెప్పిన మాటలే
43,31,000 ఇళ్ళకి కుటుంబాలకి అమ్మఒడి ఇస్తా, రెండో వైపు 83,00,000 మందికి లబ్ధి జరుగుతోంది. మీరు ఒకరికే ఇంటికి ఇస్తా అంటున్నప్పుడు 23,00,000 మందికి ఎలా లబ్ధి జరిగింది అంటే, మీ లెక్క ప్రకారం 43,00,000 కుటుంబాలకి అమ్మఒడి లబ్ధి చేకూరుతా ఉంటే, మీరు చెప్పిన 83 అంటే మిగతా 40,00,000 సంబంధించి 15,000 రూపాయలు ఎక్కడికి పోతుందో చెప్పాలి. 40,00,000 ఇంటూ 15,000 600 కోట్లు సంవత్సరానికి అంటే 5 సంవత్సరాల్లో 3,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వేశారు? సమాధానం చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ గారితో చెప్పించిన అబద్ధం ఇది. తర్వాత నాడు నేడుకి 7,500 కోట్లు ఖర్చు పెట్టామని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎం గతిశక్తి కింద ఉత్పాదకం పెంచే మూలధన వ్యయం కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. వాటిని మౌలిక సదుపాయాల కల్పనపైన, ఉత్పాదకం పెంచే ప్రాజెక్టులపైన ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి నాడు నేడు పేరుతో 7,500 కోట్లు వస్తే మొత్తం నాడు నేడు పేరుతో వెన్ని నాడు నేడు నాడు నేడులో మేము రంగేశాము, భవనాలు కట్టాము అని చూపించారు. కొంత మొత్తం నిధుల్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టడానికి, అదర భవనాలు కట్టడానికి తీసుకున్నామన్నారు. దీనికోసం సర్వశిక్ష అభియాన ఉంది, దానికోసం నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. ఆ నిధులు వస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ వడ్డీ లేని రుణాన్ని, అంటే ఉత్పాదకత పెంచడానికి, సంపదను సృష్టించడానికి ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి వాటి మీద పెట్టి అదే గొప్పగా చేసినట్టు, రాష్ట్రం చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేసి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక విద్యా వ్యవస్థలో వాళ్ళు గొప్పగా చెప్పుకున్న విద్యా వ్యవస్థలో వాళ్ళు చెప్పే మార్పులే ఇంత మోసమైతే, ఇంక మిగతా వాటి గురించి మాట్లాడడం అవసరం. వ్యవసాయ రంగం అభివృద్ధి కుంటుపడింది, పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది, పారిశ్రామిక ప్రగతి అనే మాటే లేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చారా? రాయలసీమ ప్రాంతానికి అయితే నేను రాష్ట్రం అంతా మాట్లాడట్లే, రాయలసీమ ప్రాంతానికి ఒక తీరని ద్రోహం చేశారు. ఇక్కడ పక్కన ఉన్న పొరుగు జిల్లాలో ఉంటున్న కియా ఆక్సిలరీ యూనిట్లని పక్క రాష్ట్రాలు పారిపోయాయి. చిత్తూరు సంబంధించిన అయాన్ లిథియం 9,500 కోట్లు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. రిలయన్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇక్కడ చివరికి జాకీ కూడా, అనంతపురకు రావాల్సిన జాకీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడగా, కొత్తగా రావాల్సిన పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు కూడా, పెట్టడానికి సిద్ధమైన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు రాష్ట్రంలో. నిరుద్యోగ పరిస్థితి రేటు ఇవాళ దేశ సగటు 3.1 ఉంటే రాష్ట్ర సగటు 6.5 ఉంది. నిన్ననే 5వ తేదీ ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. జాతీయ సగటు 3.2,